క్రీడాకారులకు విశాఖ వేదిక అవుతోంది. ఆహ్లాదకర వాతావరణం, పచ్చని కొండలు, అద్భుతమైన క్రీడా సదుపాయాలు, మొత్తంగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారుల మనసు దోచుకుంటోంది విశాఖ. విశాఖ బ్యూటిఫుల్ సిటీ, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ, టూరిస్ట్ హబ్ గా పాపులర్. సరికొత్త హంగులతో సాగర తీరం పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందింది. స్పోర్ట్స్ హబ్ గాను రూపుదిద్దుకుంటోంది. ప్రశాంత వాతావరణం, పచ్చని కొండలు, అందమైన పర్యాటక ప్రాంతాలు విశాఖకు అడ్వాంటేజ్. క్రీడల్లో రాణించడానికి ఆట ఒక్కటే సరిపోదని, అందుకు తగిన సదుపాయాలు, కోచ్లు ఉండాలని, అలాగైతేనే జీవిత లక్ష్యం నెరవేరుతుందని క్రీడాకారులు నమ్ముతున్నారు. బ్యాడ్మింటన్ అంటే ముందుగా హైదరాబాదే గుర్తుకొస్తుంది. ఇప్పుడు వైజాగ్ కూడా బ్యాడ్మింటన్ కు కేరాఫ్ గా మారుతోంది. స్టీల్ సిటీలో బ్యాడ్మింటన్ పై విద్యార్థుల ఫోకస్ పెరుగుతోంది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉన్నాయి. మన చుట్టుపక్కల జిల్లాలు, విశాఖ చుట్టుపక్కల జిల్లాలకి ఈ అంతర్జాతీయ స్థాయి పరిసరాలు, నైపుణ్యం, సదుపాయాలు వీటిలన్నిటితో ఒక మంచి కోచింగ్ని అందించి మన లోకల్ టాలెంట్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశం ఒకటి. సెకండ్, వైజాగ్ చాలా అద్భుతమైన సిటీ. ఏ ఒక్కళ్ళు ఫొటోస్లో చూసినా, వచ్చి చూసినా వదలలేని, మళ్ళీ మళ్ళీ వచ్చే సిటీ. ఇలాంటి సిటీని బ్యాడ్మింటన్ పరంగా కూడా ఒక అంతర్జాతీయ హబ్గా మార్చాలి అన్నది ఒక ఆశ. విదేశాల్లో కోచింగ్ అంటే మాటలు కాదు, చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. కొందరైతే అందమైన విశాఖలో బ్యాడ్మింటన్ నేర్చుకునేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. విదేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. మేము యూకేలో సెటిల్ అయ్యాం అండ్ మా పేరెంట్స్ వైజాగ్లో ఉంటారని సమ్మర్ హాలిడేస్ కిడ్స్ సమ్మర్ హాలిడేస్కి వచ్చామండి. అండ్ మా హస్బెండ్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడికి జస్ట్ జనరల్గా వచ్చారు ఒక గేమ్ ఆడదామని మా బ్రదర్తో. అండ్ చాలా నచ్చింది ఇక్కడ. ఈ సెట్ లైక్ మన మేముండే ఇంగ్లాండ్ నేషనల్ బ్యాడ్మింటన్ సెంటర్కి ఆయన రెగ్యులర్గా వెళ్తారు అక్కడ అని చెప్పారు. ఇది ఆల్మోస్ట్ ఇట్స్ ఇన్ పార్ విత్ నేషనల్ బ్యాడ్మింటన్ సెంటర్ ఇన్ ఇంగ్లాండ్. సో ఇక్కడికి వచ్చి అబ్బాయికి ఇంట్రడ్యూస్ చేసి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పారు. పేరు కోళ్ళ ప్రియతం. నేను యుఎస్ నుంచి ఇక్కడ 1 మంత్ ట్రైనింగ్ కోసం వచ్చాను. ఇప్పుడు నేను రీసెంట్గా వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యాను యుఎస్ నుంచి. దానికి ప్రాక్టీస్ ఇక్కడ బాగుంటుందని ఈ ప్లేస్ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఫిట్నెస్ చాలా బాగుంది, హై లెవెల్ ఫిట్నెస్ ఉంది, చాలా ఎక్కువ చేయిస్తున్నారు. సో నాకు చాలా హెల్ప్ అవుతుంది. డేకి 3 టైమ్స్ సెషన్స్ ఉంటున్నాయి. సో మార్నింగ్, మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం ఉంటుంది. ఎవ్రీ మార్నింగ్ ఫిట్నెస్ చేయిస్తున్నారు. వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ అక్టోబర్ 1st వీక్లో ఉంది రష్యాలో. దానికి మిక్స్డ్ ఆడుతున్నాను, యుఎస్ రిప్రజెంట్ చేస్తున్నాను. మొత్తానికి విశాఖ ఇప్పుడు క్రీడా కేంద్రంగా మారుతోంది. వైజాగ్ వాతావరణం కూడా స్టీల్ సిటీలో కోచింగ్ తీసుకునేలా ఆకర్షిస్తోంది, ఆటలపై ఆసక్తి పెరిగేలా చేస్తోంది.